బిగ్ బాస్ సీజన్ 3 100 రోజుల వార్కి మరో 30 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎవరికి వారే బిగ్ బాస్ టైటిల్ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా ఆట ఆడుతుంటే మరికొంతమంది ఎవరికి వారే అన్నట్టుగా గేమ్ ఆడుతున్నారు. 10వ వారంలో శనివారం రానే వచ్చేసింది. ఇక 70వ ఎపిసోడ్లోని హైలైట్స్ విషయానికి వస్తే కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు. ఇక శనివారం అనంతరం శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో మన టీవీ ద్వారా చూపించారు నాగ్. హౌస్లో జోష్ తగ్గిందని అలీ ఫుల్ ఎనర్జీతో శ్రీముఖితో ముచ్చట్లు పెట్టాడు. ఇక కటింగ్ చేసిన తర్వాత చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని శివజ్యోతిని ఉద్దేశించి అలీ పంచ్ పెల్చగా అలీ ఒళ్ళో కూర్చొని చెంపలు వాయించింది జ్యోతక్క. ఇక ఈ వారంలో అతరాజ్యంలో కోడళ్ల పాటలు టాస్క్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కంటెస్టెంట్స్ కి లగ్జరీ బడ్జెట్ లభించింది. అనంతరం డాబర్ పెస్ట్ ప్రమోషన్స్ కొరకు ఓ టాస్క్ ఆడారు. ఇందుకోసం ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆట ఆడారు. ఇందులో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, విధిక, రవి, మహేష్ ఉన్న టీం విజయం సాధించింది. దీంతో శ్రీముఖి విన్నర్ విన్నర్ అంటూ కేకలు వేయడంలో ఆపోజిట్ టీమ్ లో ఉన్న శివజ్యోతి అలకింది. దీంతో రవిని రారా మనం లోపలికి పోదామంటూ జ్యోతి లోపలికి తీసుకుపోయింది. దీంతో శ్రీముఖి థూ అంటూ చిన్న ఓనర్కి పెద్ద కుక్కపిల్లలా ఉందని, ఆమె ఎప్పుడు అలాగే చేస్తుందని సెటైర్లు వేసింది. ఇక రవి జ్యోతిలు సెపరేట్ మీటింగ్లో శ్రీముఖి బాగా ఎటకారాలు టిమటిమలు ఎక్కువైనాయని, ఒకసారి రెండు సార్లు అస్తమాను ఇలా చేస్తే ఎలా బతకాలి బిగ్ బాస్ అంటూ శివజ్యోతి హట్ అయింది. ఏదో ఒక టాస్క్లో గెలిచామని గంతులు వేస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ ఓడిపోలేదా అంటూ తెగ బాధపడింది శివజ్యోతి. ఇక శ్రీముఖి బాబా భాస్కర్లు కిచెన్లో మాట్లాడుకుంటూ ఎందుకో నాకు వెళ్ళిపోతున్నామనే ఫీలింగ్ కలుగుతుందని అంది శ్రీముఖి. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నారు బాబా భాస్కర్. సర్లే బాబా గారు బాధపడకండి, విన్నర్ మీరే, 50 లక్షలతో పార్టీ చేసుకుందామని కూల్ చేసింది. మరోవైపు బిగ్ బాస్ ప్రేమ పావురాలు పునర్నవి, రాహుల్ ఎలిమినేషన్ పై ముచ్చట్లు పెట్టారు. మొదట వరుణ్ తో ఇక మాట్లాడవా అంటే చూద్దామనేసాడు రాహుల్. వరుణ్ ఈ వారం ఎలిమినేషన్ అయిపోతే ఏం చేస్తావని పున్ను అనడంతో వరుణ్ ఎందుకు ఎలిమినేషన్ అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ కాడు, అయితే బాబా భాస్కర్ లేదా రవి ఎలిమినేట్ అవుతాడని చెప్పాడు రాహుల్. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ గత వారం ఇంట్లో జరిగిన రచ్చపై ఒక్కొక్కరికి క్లాస్ పీకారు. ఈ వారం టాస్క్ లో భాగంగా వరుణ్ రాహుల్ మధ్య కొట్లాట జరగ గాయాలను చూసి ఎవరికి ఎక్కడ దెబ్బలు తగిలాయి ఎలా తగిలాయి అన్నదాన్ని గమనించాల్సిందిగా ఇంట్లోకి డాక్టర్ ని పంపించి మరీ క్లాస్ పీకడం మొదలు పెట్టారు నాగార్జున. వరుణ్ రాహుల్ నిలబెట్టి మరీ ఏకిపారేశారు. వాళ్ళిద్దరూ రియలైజ్ అయ్యి ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక విధిగా వంతు రావడంతో రాహుల్ తో వరుణ్ గొడవ పడిన తర్వాత ఈ వారం రోజుల్లో నాతో ఎక్కువ టైం కేటాయించాడంది విధిక, అందుకే ఇద్దరి మధ్య గొడవ పెట్టావు అంటూ చురుకలేశారు నాగార్జున. మరోవైపు అందరూ గేమ్ ఆడుతున్న పునర్నవి మాత్రం ఎప్పట్లాగే గేమ్ ఆడకుండా సైడ్ అయిపోతుందని క్లాస్ పీకారు నాగార్జున. అయితే పునర్నవి మాత్రం ఎప్పట్లాగే తెలివిగా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి కౌంటర్ గా నాగార్జున పునర్వి బిగ్ బాస్ హౌస్ లో ఎవరి గురించి ఎలా మాట్లాడుతుందో, ఎవరిని ఎలా తిడుతుందో వీడియోలు ప్లే చేసి చూపించారు. రవి ఎదవా అని, రాహుల్ హౌలే అని బుల్షీట్ అంటూ బూతు దండకాలను ప్లే చేసి చూపించారు. ఇలాగే నా మాట్లాడేది, ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతావా, బయటకు వచ్చిన తర్వాత పునర్నవి బూతుల సెంటర్ అని బోర్డు పెట్టుకుని క్లాస్ లివ్వు, ఇది పద్ధతి కాదు అంటూ పున్నుకి గట్టిగానే క్లాస్ పీకారు నాగార్జున. ఇక బాబా భాస్కర్ ని బాబా మాస్కర్ అంటూ తేల్చేశారు నాగార్జున. అతను హౌస్ లో నామినేషన్స్ విషయంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడుతున్న వీడియోను ప్లే చేసి చూపించారు. మీరు ప్రతి దాన్ని కామెడీ చేయదు, నాపై కూడా కామెడీ చేస్తున్నారు, గేమ్ లో సీరియస్ లేకుండా చేస్తున్నారని, ఇకపై మాస్క్ తీయాలని హితో పలికారు నాగార్జున. ప్రతి వారంలాగే ఈ వారం కూడా కంటెస్టెంట్స్ తో బ్రోకెన్ హార్ట్ అనే గేమ్ ఆడించారు. మీ హార్ట్ బద్దలు కొట్టేలా హర్ట్ చేసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి హార్ట్ సింబల్ ని బ్రోక్ చేయాలని చెప్పారు. దీంతో ఎక్కువ మంది మా హార్ట్ ని బ్రేక్ చేసింది బాబా భాస్కరే అంటూ అతని దగ్గర హార్ట్ ని బ్రేక్ చేశారు కంటెస్టెంట్స్. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవిలకు 4 బాక్సులు ఇచ్చి అందులో ఏ బాక్స్ ఓపెన్ అయితే వాళ్ళు సేఫ్ అయినట్టనని నాగార్జున టాస్క్ ఇవ్వడంతో ఆ 4లో వరుణ్ బాక్స్ ఓపెన్ కావడంతో సేఫ్ అయ్యారు. ఇక రేపటి ఎపిసోడ్ లో శ్రీముఖి, బాబా భాస్కర్, రవిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.